ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పిన షర్మిల ఎమ్మెల్యే ఎలిజాను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. చింతలపూడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ను ఈసారి ఎలిజాకు కాదని కంభం విజయరాజుకు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తంగుటికి చేరినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయానని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా కార్యక్రమాలు చేశారని, శిలాఫలకాల మీద తన పేర్లు కూడా తీసేశారని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. తాజా ఎన్నికల్లో వరప్రసాద్కి వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరారు. అదేవిధంగా నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు అసంతృప్తివాదులు ఇతర పార్టీలో చేరుతుండటంతో అధిష్టానం భయాందోళనలు చెందుతోంది.